అందరినీ ఎరిగిన వాడు మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు మహిమా ప్రభావములు దైవత్వము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము యోహానుసు వార్త ఒకటవ అధ్యాయము యాభైవ వచనము వీటికంటే గొప్ప కార్యములు చూతువు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సుటిగా మనతో చెప్పుతున్న వాగ్దానం వీటికంటే కంటే మీరు ఇప్పటి మీ జీవితంలో ఏదైతే చూశారో వాటికంటే గొప్ప కార్యములు మేలులు నేను మీకు చేస్తానని ఏసయ్య సెలవిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు మనిష్య కుమారునిగా పరిచర్య మొదలుపెట్టిన తరువాత పలికిన మొట్టమొదటి ప్రవచనం ఇదే యోహాను వార్త ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు జరిగిన సంఘటన ఫిలిప్పు తనకు స్నేహితుడైన నతానియేలుతో మోషే మరియు ప్రవక్తలు రాసిన మెస్సయ్యాను మేము కనుగొన్నాము ఆయనే నజరేడైన యేసు అని చెప్పగానే నజరేతులో నుండి మంచిది ఏదన్నా వస్తుందా అని నతానీయేలు అనుమానించారు ఒక విషయం ఏసయ్య బెత్లిహేములో పుట్టారు నజరేతులో పెరిగారు ఎందుకంటే నజరేతు అనగా కళంకము అని అర్థం పరిశుద్ధునిగా జన్మించి మన కొరకు కళంకముగా చేయబడి మరణించి సజీవుడయ్యారు యేసు క్రీస్తు ప్రభువు నతానియేలు అనుమానాన్ని వ్యక్తపరచగా ఫిలిప్పు వచ్చి చూడుము అని నతానీయేలును ఏసయ్యకు పరిచయం చేశారు సమస్తము ఎరిగిన దేవుడు విశేష జ్ఞానముతో నతానీయేలు గూర్చి తెలియపరచగా అప్పుడు నతానీయేలు ఆశ్చర్యపడి ఈయన దేవుని కుమారుడు ఇస్రాయేలీల రాజు అని ఉత్తరమిచ్చాడు అప్పుడు ఏసయ్య చెప్పిన మాట వీటి కంటే గొప్ప కార్యములు చూస్తావు నతానీయలు అనగా దేవుని బహుమానము అని అర్థం ఈయనే ఏసయ్య శిష్యులలో ఒక్కరైన భర్తిలోమయ్యి కానా ఊరివాడు ఈయన అనుమానాన్ని తొలగించటానికే ఏసయ్య మొదటి సూచిక క్రియ కానాలో చేశారు నీటిని ద్రాక్షారసముగా మార్చారు వీటి కంటే భర్తిలోమయ్యి జీవితాన్ని కూడా అనేకులకు ఉపయోగకరమైన ద్రాక్షారసముగా మార్చారు యేసు క్రీస్తు ప్రభువు మూడున్నర సంవత్సరముల పరిచర్యలో అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు ఏసయ్య ద్వారా చూచి చివరకు అర్మేనియా రాజైన ఫలీమస్ను క్రైస్తవునిగా మార్చినందుకు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా మరణించాడు నతానియేలు నా సహోదరుడా సహోదరి మనము కూడా మన జీవితాలలో అసహ్యమైన కార్యాలు చేసిన వారమై పాపమనే కళంకముతో ఉండగా మన కొరకు సిలువ మరణము పొంది మన పాపానికి పరిహారమై పాప క్షమాపణ ద్వారా రక్షణ మనకు అనుగ్రహించి మనకు తండ్రి రంగు రుచి వాసన లేని నీటి వంటి మన బ్రతుకులను ఉపయోగకరముగా ద్రాక్షారసముగా మార్చి ఎన్నిక లేని మన ద్వారా గొప్ప కార్యములు చేసే దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నీవెవరివైనా సరే నీ కొరకు గొప్ప కార్యములు చేసే దేవుడు నీ ద్వారా ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడు నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా నిన్ను చేసి మహిమ పొందే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరిద్దాం యేసుక్రీస్తు రక్తంలో మన పాపములకు ప్రాయచిత్తాన్ని పొంది నుండి క్రైస్తవులుగా నిజ క్రైస్తవులుగా మారి అనేక గొప్ప కార్యములు మన జీవితాలలో మనము చూచి ఏసయ్య నామమును మహిమపరుదాం దేవుడు ఈ వాక్యమును ఈ వాగ్దానమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ Amen. Amen.